కేఏ పాల్ని అనిల్ అనే పర్సన్ కొట్టాడు ఆ తర్వాత అన్ని న్యూస్ ఛానల్స్లో వచ్చింది ఒక్కొక్కరు ఒక్కొక్కలా స్పందించారు స్పందించాడు బట్ రాంగ్ ఉప మాత్రం డిఫరెంట్ వేలో స్పందించాడు ఎలా స్పందించాడంటే కేఏ పాల్ని అతను కొడితే కేఎపాల్ చంపది అసలు ఎక్కడ కూడా మార్క్ చంపదెబ్బ మార్క్ ఏంటి అంటే పాలే సింపతి కోసం అతను డబ్బులు అలా కొట్టించాడా అలా కాదు గట్టిగానే కొట్టినట్టయితే ఏ మార్కు పడలేదంటే కేఏపాల్ యొక్క చర్మం అంత మందంగా ఉందా అన్న వేలో మాట్లాడాడు అక్కడ మొదలెట్టేసి ప్రతి ట్వీట్లో మీరు అబ్జర్వ్ చేయండి రాంగపూర్ ట్వీట్స్ మీరు అబ్జర్వ్ చేయండి ప్రతిసారి కూడా జీసస్నే పట్టుకు ఉన్నాడు బ్రో కేపాల్ ఏ నువ్వు పోలీసు కంప్లైంట్ ఇస్తావు నువ్వు కంప్లైంట్ ఇవ్వాల్సింది ఎవరికి జీసస్కి ఇవ్వాలి జీసస్ నువ్వే చెప్తే చేస్తాడు కదా జీసస్ కదా నీకు బెస్ట్ ఫ్రెండ్ అన్న వేలో మాట్లాడడం అయినా ప్రజలను పరామర్శించేది ఏంటి నీ జీసస్ ఉన్నాడు కదా ఆయన చెప్పేసి ఒక్కొక్కరు కోటి రూపాయలు ఇప్పించచ్చు కదా ఇలా సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా వాంటెడ్గా క్రిస్టియానిటీని తక్కువ చేస్తున్నట్టుగా జీసస్ని మధ్యలోకి లాగి ఆ జీస అనేవాడే లేడు ఆయన కనుక ఉన్నట్టయితే ఈరోజు కేఏపల్కి అవస్థ వచ్చేది కాదు అండ్ కేఏపల్ వచ్చేసి ఈ రకంగా ఇబ్బంది పడాల్సి వచ్చేది కాదు అన్న మాట్లాడుతున్నట్టుగా ఆ ట్వీట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి సో మీరేమంటారు కేఏపల్ గురించి మాట్లాడుతూ ఎందుకు మాట మాడికి జీసస్ని తీసుకొస్తుంది ఈ రాంగోపుల వర్మ కింద కామరూపంలో తెలియచేయండి